వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నేను నిన్ను జ్ఞాపకము చేసుకునుచున్నాను. ఐ విల్ రిమెంబర్ యు. 42వ దావీదు కీర్తన 6వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాక్యలు విప్పి మీ మీద కృంభరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యములో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. గొప్ప ఆదరణ కలిగించేటటువంటి మాట ఇది. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, మహోన్నతుడైన నిత్యుడైన తండ్రి అంటున్నటువంటి మాట. ఆయన మనలను జ్ఞాపకము చేసుకుంటున్నాడు. నరుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడే పాటి వాడని లేఖనాలు అంటున్నప్పటికీ, నేను నిన్ను జ్ఞాపకము చేసుకుంటున్నాను అని సూటిగా ఉదయకాలము నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను ఎరిగిన దేవుడు, నీ పరిస్థితులను ఎరిగిన దేవుడు, నీ తలంపులను, నీ నడతలను చూస్తున్నటువంటి దేవుడు నిన్ను జ్ఞాపకము చేసుకుంటున్నాడు. నీ గురించి చింతించేటటువంటి దేవుడు. నువ్వు దారి తప్పిపోకూడదని, ఆశీర్వాదాలు పోగొట్టుకోకూడదని, ప్రస్తుతం నీవున్న పరిస్థితుల్లో నలుగుచున్న నేపథ్యంలో నిన్ను విడుదల కలిగించాలని నిన్ను జ్ఞాపకము చేసుకుంటున్నాడు. అనుదినము నీ భారమును మోస్తున్నటువంటి ఆయన నిన్ను జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాడు. నీ నూతన ప్రవర్తనను ఆయన జ్ఞాపకము చేసుకుంటున్నాడు. సుమా, ఈ మాటలు వింటున్న నీవు ఎంతో ప్రయాసలో, వేదనలో ఉండుండొచ్చు. ఒంటరితనములో నువ్వు మొగ్గుతూ ఉండుండొచ్చు. ఎటు చూసినా తప్పించుకునే మార్గము లేక శత్రువు చేతిలో పట్టబడి బంధింపబడి కృంగిపోతున్న నేపథ్యంలో ఉండొచ్చు. ఈ ఉదయకాలము దేవుడు అంటున్నాడు, ఆయన నిన్ను జ్ఞాపకము చేసుకుంటున్నాడు. నీ ప్రయాసను, నీ కష్టాన్ని, నీ ఇరుకును, నువ్వు నడుస్తున్న మార్గాన్ని, నువ్వు మోస్తున్న భారాన్ని జ్ఞాపకము చేసుకుంటున్నాడు. ఆయన మనలను మర్చిపోలేదు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొననేమే కానీ ఆయనను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదని జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. నిన్ను బలపరచాలని, నిన్ను దీవించాలని, నిన్ను విడిపించాలని నీ కొరకు నిన్ను జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాడు. స్వస్థపరచు దేవుడు, సమృద్ధి కలుగు చేయి దేవుడు, ఆయన జ్ఞాపకములోని ఉన్నా. దిగులు చెందకు, కలవరపడద్దు. నీ పరిస్థితిని బట్టి నిన్ను నీవు నిందించుకోవద్దు. శ్రమదినాన్ని నువ్వు కృంగిపోవద్దు. లేఖనమంటుంది, శ్రమదినాన్ని కృంగితే నీవు చేతకాని వాడవగుతావని. నువ్వు ఆక్రందన చేసినప్పుడు, నువ్వు కన్నీరు కార్చినప్పుడు, దేవుని వైపు ఆశగా చూసినప్పుడు ఆయన నిన్ను జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాడు. ఆయనకు ప్రార్థించుట నువ్వు జ్ఞాపకము చేసుకుంటున్నావా? ప్రార్థన కలిగిన జీవితాన్ని, ప్రార్థన మర్చిపోనటువంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావా? ప్రశ్న వేసుకో ఒక్కసారి. పర్వతములు తత్తరిల్లినను, నా కృప నిన్ను వదిలిపోదు అని నీకు వాగ్దానమిస్తున్న దేవుడు. నీ మార్గములో అపాయము నీకు ఎదురవబోతూ ఉన్నప్పుడు నిన్ను కాపాడటానికి ప్రేమతో నిన్ను జ్ఞాపకము చేసుకుంటున్నాడు ఆయన. ఉదయకాలం నీ కొరకు ప్రాణమిచ్చిన యేసయ్యను నీవు జ్ఞాపకము చేసుకుంటున్నావా? ఆయన సన్నిధిలో ఉండటం నీకు జ్ఞాపకములో ఉన్నదా? సంపూర్ణ సంతోషాలు, ఘనత, ప్రభావాలు ఆయన సన్నిధిలో ఉన్నాయని నీకు జ్ఞాపకమున్నదా? ఆలోచన చేయి. నిన్ను జ్ఞాపకము చేసుకుంటున్నటువంటి దేవుడు నీ మీద ప్రేమతో, నీ మీద వాత్సల్యతతో, నీ ఆశీర్వాదాలు తప్పిపోయే ప్రతి
అంశాన్ని ఎత్తిపర్తి నీకు బోధిస్తూ ఉన్నాడు. ప్రియదేవుని జనాంగమా, దిగులు చెందుతూ శ్రమలో కుమిలిపోతూ ఒంటరినైపోయానని నువ్వు కృంగిపోతూ దేవునికి దూరస్థుడముగా ఉన్నావేమో. యెహోవా నిన్ను మరచిపోలేదు. ఆయన విడువని ఎడబాయని దేవుడు. నిన్ను జ్ఞాపకము చేసుకుంటున్నానన్న వాగ్దానము చొప్పున ఆయన కృపని ఎడల ఇంకను కృమ్మరిస్తూనే ఉన్నాడు. కృప వెంబడి కృపని జీవితంలోనికి వస్తూ ఉన్నప్పుడు ఆయనను జ్ఞాపకము చేసుకొనక, ఆయన వాక్యాలు జ్ఞాపకము చేసుకొనక, వాగ్దానాలు నీ జ్ఞప్తికి రాక అవన్నీ నీవు పోగొట్టుకుంటున్నావేమో. సిద్ధపడు. ఆశ కలిగిన ప్రాణాన్ని మేలుతో తృప్తపరిచే దేవుడు ఆయన నీతో మాట్లాడుతుంటుండగా జీవము కలిగిన ఆ వాక్యము కొరకు, జీవము కలిగిన వాగ్దానము కొరకు, ఆయన నడిపించేటటువంటి ఆ వాగ్దానము కొరకు సిద్ధపడి ఆశపడి ప్రార్థనాపూర్వకముగా ఈ దినాన్ని ఆరంభిద్దామా. ఆయన దగ్గరికి వచ్చేవారిని ఎంత మాత్రము త్రోసివేని దేవుని సన్నిధిలో ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మయసయ్య, స్తోత్రాలు. మమ్మలను జ్ఞాపకము చేసుకుంటాను. నీ ప్రేమను బట్టి మీకు వందనాలు. ఎంతోమంది మమ్మలను మర్చిపోయారు ప్రభువా. నీవైతే మా కొరకు ప్రాణమిచ్చి అనుదినము మా భారాన్ని భరిస్తూ మమ్మలను అనుక్షణము జ్ఞాపకము చేసుకుంటున్నావు. ఎంత ప్రేమ కలిగిన తండ్రివి. నీ ప్రేమలో నిలిచి ఉండి నువ్వు సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవటానికి నిన్ను విడువక వెలుగుకరమైన మార్గాల్లో మేము నడవగలగటానికి సహాయము దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.